తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ నగరానికి రంగారెడ్డి జిల్లా ఒక మణిహారం లాంటిది. ఈ రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ రోజురోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఆ భూముల మీద కన్నేసినటువంటి కబ్జాదారులు కుంభకోణకు పాల్పడేటువంటి వాళ్ళు, కేసీఆర్ ప్రభుత్వ మూడేళ్ల పరిపాలనలో విచ్చలవిడిగా ఎక్కడికక్కడ కుంభకోణకు పాల్పడ్డా గాని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోవడం దానికి పరాకాష్ఠనే మియాపూర్ 700 ఎకరాల భూ కుంభకోణం. కళ్ళల్లో కనబడేటువంటి భూమి కన్నా పరోక్షంగా ఆ భూమిలో ఉండేటువంటి లోగుట్టు మెట్రో సంబంధించినటువంటి రైల్వే సంస్థ అక్కడ భూములను తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి డిపాజిట్ చేసి ఆ భూముల యజమాన్యం వాళ్ళు సరైన పత్రాలు దాఖలు చేసి బ్యాంకు ద్వారా డిపాజిట్ సొమ్మును తీసుకోవచ్చని చెప్పానని, ఆ భూములను కూడా ఇందులో కొల్లగొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం కుంభకర్ నిధుల్లా ఉండడం వల్ల కొత్తగా వచ్చినటువంటి ఆడిట్ అధికారులు ఆ ఉద్యోగులు చేపట్టినటువంటి ఆడిట్లో బయటపడ్డటువంటి విషయం ఇది. దాదాపు 10 రోజులుగా ఈ విషయం ఇంత పెద్ద దుమారం లేస్తే కేసీఆర్ గారు మాత్రం చిన్న చిన్న ఉద్యోగుల మీద చర్యలు చేపట్టి ఈ భూ కుంభకోణానికి మసిపూసి మాడకయ్యాలని ఒక దురాశతో ఉన్నట్టు కనపడుతుంది. కానీ వాస్తవాలను వెలికి తీయాలా, ప్రభుత్వ భూములను కాపాడాలా, ఈ మూడేళ్లలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణ కబ్జదారులను బయట పెట్టాలనే చిత్తశుద్ధి మాత్రం కనబడడం లేదు. కనుకనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం మొట్టమొదటిగా చీఫ్ సెక్రటరీ గారు కలవాలని చెప్పని, ఆయననే స్వయంగా సీసీఎల్ కమిషనర్ కనుక చర్చించి వాస్తవాలు మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా బయటపెట్టి అసలైన దుస్తులు శిక్షపడాలని చెప్పని, ఇందులో ఉండేటువంటి సూత్రధారులు పాత్రధారులు కుట్రధారులు బయటకు రావాల్సిందే, చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించవలసిందే అనేటువంటి కార్యక్రమంతో మేము వెళ్తే కనీసం మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన పాపనపల్లి చీఫ్ సెక్రటరీ గారు అయినా మేము ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ సచివాలయానికి వెళ్లి విశేష సమయంలో కూడా ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి గారేమో సచివాలయంకు రాడు, ఆ చీఫ్ సెక్రటరీ ఏమో సచివాలయంలో ఉండడు. ఇది ప్రభుత్వ పనితీరు నిదర్శనం. మేము అక్కడ విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారు ఎప్పుడు సమయం ఇచ్చినా కానీ మేము వచ్చి వాస్తవాలు తెలియజేస్తామంటే నేటి వరకు కూడా చీఫ్ సెక్రటరీ గారు సమయం ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే ఈ ముఖ్యమంత్రి కన్సన్నలలో చివరికి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నట్టు స్పష్టం కనపడుతుంది. దాని పరిణామ క్రమంలో రాష్ట్ర గవర్నర్ గారు కలిసి సెక్షన్ 8 ప్రకారంగా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉండేటువంటి భూములకు కానీ ప్రభుత్వ ఆస్తులకు కానీ కస్టోడియన్ కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత గవర్నర్ గారిపైన ఉంది. వారం రోజుల గవర్నర్ గారిని మేము కలుస్తామనే ప్రయత్నం చేస్తున్నాం. వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల అవకాశం రాలేదని అనుకున్నాం, కానీ 2 రోజులైనా కానీ అక్కడ కూడా అవకాశం రావడం లేదు. కనుక ఈరోజు మెయిల్ ద్వారా గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 1000 కోట్ల భూ కుంభకోణం జరుగుతున్నది, పెద్ద ఎత్తున ప్రజాధనం దోపిడీకి గురవుతున్నది, ప్రజల ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి, కేసీఆర్ గారి యొక్క కాన్వాయ్లో తిరిగేటువంటి కారు ఎప్పుడైతే ఈ కేసు బయటకు వచ్చిందో ఆ కాన్వాయ్కి వెళ్లి ఆ కారు కూడా కనుమరుగైంది. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాస్తవాలు ఏదైతే ఇప్పుడు ఇందులో కుంభకోణంలో పడుకున్నటువంటి ఆ ఇన్ఫ్రా కంపెనీ ఉందో ట్రినిటీ సంస్థ, దానికి సంబంధించినటువంటి వాళ్లే వాళ్ళ అనుమాయులే కేసీఆర్ గారంటే చుట్టుతున్నటువంటి పరిస్థితి, ప్రతిరోజు కూడా కేసీఆర్ కలిసేటువంటి పరిస్థితి ఉన్నది.
ఆ కాన్వాయ్ లో ఉండేటువంటి కారు ఎవరి పేరు మీద ఉన్నది, ఎవరు దృత్యం చెప్పని తెలుసం పార్టీ స్పష్టంగా తెలియపరిచినా గానీ నేటి వరకు కూడా దాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో ఉండేటువంటి సీసీ కెమెరాలు, పంజాగుట్టంలో ఉండేటువంటి ట్రాఫిక్ సీసీ కెమెరాలు, నమస్తే తెలంగాణ వద్ద ఉండేటువంటి సీసీ కెమెరాలు ట్రాఫిక్ సంబంధించినటువంటి కూడా బయటపెట్టాలని చెప్పంటే నేటి వరకు కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అది సీఎం రిలీఫ్ ఫండ్ లోనే గాని, బోధను నిధుల కుంభకోణంలోనే గాని, అదేవిధంగా సింగరేణి ఉద్యోగుల కుంభకోణంలో గాని, ప్రధానంగా సంఘ విద్రోహ శక్తి అయినటువంటి భూ కబ్జాదారుగా ఉండి కూనికోరుగా పెంచినటువంటి నయం కేసు కూడా ఇవాళ దారి మళ్లించినటువంటి పరిస్థితి. అధికార పార్టీ ప్రతినిధులు ఉన్నారని చెప్పని ఒకవైపు సమాచారం ఇస్తూనే రేపో మాపో వాళ్ళు అరెస్ట్ చేస్తాం జైల్లో పెడతామని చెప్పంటూనే నేటి వరకు కూడా ఈ కేసులన్నీ కూడా సిబిసిఐడి సీఎం గారి యొక్క ఆధీనంలో ఉండేటువంటి సంస్థల వల్ల ఇవన్నీ కూడా నీరు గారిపోయినాయి. కనుకనే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ఈ భూ కుంభకోణంలో కూడా బయటకు రావాలా, సూత్రధారులు పాత్రధారులు బయటపడాలా, బయటకు రావాలా, వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పనే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని టీడీపీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో కబ్జాకూరులకు బేడీలు వేయడం లేదు, కర్షకులకు బేడీలు వేస్తున్నారు, అన్నదాతలకు బేడీలు వేస్తున్నారు. గిట్టుబడతారు కావాలని చెప్పని కర్షకులు అడితే బేడీలు జైళ్లలో పెడుతున్నారు. సంఘ విద్రోహ శక్తులు కబ్జాదారులు కుట్రదారులు మాత్రం బయట గొప్పగా కలసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఉంది. కనుకనే ఇవాళ మేము ప్రధానంగా గవర్నర్ విజ్ఞప్తి చేస్తున్నాం, మేము పంపించినటువంటి మెయిలైనా చూసి వెను వెంటనే ప్రభుత్వంలో ఉండేటువంటి ఫైళ్లను కూడా తెప్పించుకొని ఈ సిసి ఫోటోలను కూడా తెప్పించుకొని వాటిని సీజ్ చేసి సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని చెప్పని గవర్నర్ విజ్ఞప్తి చేస్తున్నాం.